శ్రీ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి చందనయాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గంటల స్వామి దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా 1500 రూపాయల టికెట్ విఐపి వివిఐపి భక్తులకు దేవస్థానం ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. పాత గోశాల మరియు అడవివరం జంక్షన్ నుండి 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచినీరు మజ్జిగ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నారు. స్వామి దర్శనంకు విచ్చేసిన యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంజనీరింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే 1000 రూపీస్ 1500 టికెట్ వాళ్ళకి ఏసీ బస్సులు, మామూలు గోశాల నుంచి బయలుదేరి భక్తులందరికీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన బస్టాండ్లో పై బస్టాండ్లో జనరల్ క్యూ లేను, 300 క్యూ లేను, అక్కడ ఒక 6 లైన్లు తిరిగి జనరల్ పబ్లిక్ ఉండడానికి 13,000 మంది ఉండడానికి క్యూ లేను కట్టడం జరుగుతుందండి. అలాగే 300 రూపీస్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళు ఒక 8,000 మంది 9,000 వరకు ఉండటానికి మేము పైన షెల్టరు, క్యూ లైన్స్, కింద మంచినీళ్ళు, బటర్ మిల్క్ అన్ని సేవా సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. వీళ్ళు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మధ్యలో ఎక్కడికెక్కడ టాయిలెట్స్ కానీ వికెట్ గేట్లు ఉంటాయండి, దాని ద్వారా వచ్చి మీరు కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ లైన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి భక్తుడు ఒక గంటలో దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోయేలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి సుమారుగా ఒక 400-500 మంది లేబరు పనిచేస్తున్నారు. పెయింటింగ్ అవుతాయి, సివిల్ వర్క్స్ అవుతాయి. అలాగే మేము షెడ్ ఒకటి లారెస్ ల్యాబ్స్ ఒక 25,000 ఎస్ఎఫ్టీ షెడ్ ఒకటి వేస్తున్నామండి. వాళ్ళు ఒక 15 రోజుల్లో అహర్నేశ్లు కష్టపడి రాత్రులు పగలు చేసి మాకు రేపు 25 తారీఖుకి దర్శనానికి ఏర్పాటు చేసడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. షెల్టర్ డే అండ్ నైట్ చేసి ఆల్రెడీ ఫిక్సింగ్ కూడా చేసేసారు. పైన షీట్ రావాలి, అది మార్గంలో ఉందన్నారు. అది 2-3 రోజుల్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. 1000 రూపీస్ టికెట్ వాళ్ళకి, అలాగే 1500 వాళ్ళకి, 300 జనరల్ వాళ్ళకి.